May 12th అండి మా సర్కారు పాట మూవీ రిలీజ్ అండి. నిన్నే ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. సార్ కూడా చాలా నాటీగా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. దీంట్లో నేను 3 సాంగ్స్ చేశానండి. ఒకటి కళావతి సాంగ్, ఇప్పుడు పెన్ని సాంగ్, 3వ సాంగ్ ఇప్పుడు రాబోతుందండి. కళావతి సాంగ్లో అయితే ఆయన స్వాగ్ గ్రేస్ చాలా అందంగా చేశారండి, చాలా గ్రేస్గా. పెన్ని సాంగ్ చాలా స్టైలిష్గా చేశారు. మూవీ సాంగ్ చూస్తే మీకే నచ్చిద్ది, చాలా స్టైలిష్గా. అంటే మహేష్ గారు ఓ ఇంత స్టైలిష్గా చేస్తారా అనిపిస్తుంది. అలాగే ఇంకో సాంగ్, 3rd సాంగ్ అండి, మాస్ సాంగ్. అది సాంగ్ పేరు నేను ఇప్పుడే చెప్పను, నాకు తెలిసి 2-3 డేస్లో వస్తుంది. ఆ సాంగ్లో మహేష్ గారు అంతకుముందు మైండ్ బ్లాక్ చేసామండి, దాని మీద కొంచెం డోస్ అయితే డెఫినెట్గా ఎక్కువే ఉంటుందండి. దాంతోపాటు చిన్న స్వాగ్ కూడా యాడ్ అయి ఉంటుందండి దానికి. అలాగే కీర్తి సురేష్ ఫస్ట్ టైం మాస్ అండి. ఇంతవరకు కీర్తి సురేష్ని మనం మాంటేజ్ సాంగ్స్ లాట్లో చూసాం, కానీ తన ప్రాపర్ డ్యాన్స్ మాస్ సాంగ్ చూడాల, దీంట్లో చూడబోతారండి. మహేష్ సార్ కీర్తి సురేష్ది, పరశురామ్ గారిది. పరశురామ్ గారిది అంతకుముందు నేను ఒక మూవీ చేశాను, ఒక సాంగ్ చేశాను. ఇదే నా 2nd మూవీ. ఎందుకంటే ఫస్ట్ టైమే నాకు అంటే ఆయన ఇదిలో మహేష్ గారు గారు మన పరశురామ్ గారు మైత్రి మూవీస్ వాళ్ళు కలిసి 3 సాంగ్స్ ఇచ్చారండి. ఒక కొరియోగ్రాఫర్ నమ్మి 3 సాంగ్స్ ఇవ్వటం నిజంగా ఐమ్ బ్లెస్డ్, చాలా హ్యాపీగా ఉంది. కరెక్ట్గా 3 సాంగ్స్ న్యాయం చేశాను అనుకుంటున్నాను. మైత్రి జిఎంబి 14 రీల్స్ ముగ్గురు కలిసి చేస్తున్నారండి సాంగ్. అంటే నాకు 3 సాంగ్స్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గారికి, ప్రొడక్షన్స్కి, అలాగే ఎస్పెషలీ మహేష్ సార్కి, అంటే నన్ను నమ్మి 3 సాంగ్స్ ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ గారు, చాలా థ్యాంక్ యూ సార్. అంటే యాక్చువల్గా పెద్ద స్టార్స్తో చేసేటప్పుడు అంటే చిన్న టెన్షన్ అది ఉంటుందండి, కానీ మహేష్ గారితో చేసినప్పుడు అది ఏం లేదండి. క్యాజువల్ ఫ్రెండ్తో ఉంటే మనం ఎలా ఉంటాం, అంత కంఫర్ట్ ఇస్తారు సారు, చాలా హ్యాపీ అండి. అలాగే ఫ్యాన్స్కి చెప్తున్నానండి, ఫస్ట్ సాంగ్ కళావతి సాంగ్ చాలా మెలోడీ, చాలా స్టైలిష్గా అందంగా ఉంటారు, అందంగా చేశారు. అలాగే పెన్ని సాంగ్ దాంట్లో కూడా చాలా స్టైలిష్గా కొత్త మహేష్ గారిని చూస్తారు. ఇంకా మాస్ సాంగ్ 3వ సాంగ్ అయితే మాత్రం ఫ్యాన్స్కి పండగ అండి, అదైతే నేను డెఫినెట్గా చెప్పగలను. అలాగే మహేష్ సార్తో పాటు కీర్తి సురేష్ కూడా ఫస్ట్ టైం మాస్ డ్యాన్స్ చేశారు, డెఫినెట్గా మీ అందరికీ నచ్చిద్దండి. అలాగే తమన్ దీనికి 3 సాంగ్స్ నేను చేశానండి, 3 సాంగ్స్ ఇచ్చారు. ఇంకొక సాంగ్ కూడా సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ అండి, అన్ని సాంగ్స్ బాగా ఇచ్చారు. నేను చేసిన సాంగ్స్ 3 సాంగ్స్ 3 వేరియేషన్స్ అండి. ఒకటి మంచి మెలోడీ, ఒకటి స్టైలిష్ సాంగు పెన్ని, ఇంకోటి పక్క మాస్ సాంగు. తొందరలో రేపెల్లుండో మాస్ సాంగ్ రిలీజ్ అయ్యింది, మీరు చూస్తారు, డెఫినెట్గా మీ అందరికీ నచ్చిద్ది. మీ అందరికీ నచ్చాలని కోరుకుంటే థియేటర్లో మాత్రం ఈ సాంగ్కి నాకు తెలిసి ఫ్యాన్స్ అయితే నిజంగా కూర్చోరండి, చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు డ్యాన్స్ చేసిన తర్వాత ఒక కొరియోగ్రాఫర్కి ఏంటంటే ఒక 10 మంది, ఒక 100 మంది, ఒక 1000 మంది, ఒక 1,00,000 మంది, 1,00,000 మంది, అంటే మనం చేసిన మూమెంట్ ఫాలో అవుతుంటే హ్యాపీనెస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. మనకి వచ్చే డబ్బులు అమౌంట్ కన్నా వాళ్ళు చేస్తుంటే, అంటే నా మూమెంట్ ఎంతమంది చేస్తారు ఇంకా కంపోజ్ చేసిందని చాలా హ్యాపీగా ఉంది. అది మహేష్ సార్ చేసిన మూమెంటు. అలాగే సితారా పాప చేసింది, నేను తమన్ గారు కూడా ఫస్ట్ టైం ఎప్పుడూ డ్యాన్స్ చేయను, తమన్ గారు ఫస్ట్ టైం పెన్ని అదే సారీ కళావతి సాంగ్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరు చాలామంది సెలబ్రిటీస్ కూడా చేశారండి, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇప్పుడు మీరు కళావతి సాంగ్ పెన్ని సాంగ్ చూశారు, మా సాంగ్ ఉంటుందండి, ఆ సాంగ్ని కూడా డెఫినెట్గా రీల్స్ చేస్తారండి మీరు. సర్కార్ వారి పాట మే 12th వస్తుందండి, అందరూ తప్పకుండా చూడండి, చూసి మా అందరిని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.